బ్రహ్మోత్సవ అనే పేరుతో తీయాలనే ఐడియా ఎలా వచ్చింది అంటే నలుగురు ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ మనుషులకు మన వరకు కూడా. ఇప్పుడు ఫెస్టివల్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక అకేషన్స్ కానీ లేకపోతే చిన్న చిన్న పార్టీలు కానీ ఏదైనా కానీ ఎప్పుడు కూడా నలుగురు ఉండడం అనే ఒక ఏదైతే సమ్మేళనం ఏదైతే ఫీలింగ్ ఉందో అందులో ఉంటే ఏమవుతుందంటే మనం కూడా అందులో ఒక పార్ట్ అవుతాం. పార్ట్ అయిపోయి మనకి ఎన్నున్నా ఎన్ని రకాల కాంప్లికేషన్స్ ఉన్నా ఎన్ని రకాల సందిగ్ధాలు ఉన్నా ఫస్ట్ ఆ కలయిక వరకు చాలా హాయిగా ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ వచ్చి మన పోరాటాలు మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో ఆ నలుగురు ఉండాల్సిన ఒక అవసరం ఏదైతే ఉందో ఆ నలుగురు ఉండే ఒక అకేషన్కి సంబంధించి ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని చాలా చక్కగా చెప్పాలి ఈ కథలో. సో నలుగురు ఉన్నారు అంటే ఆటోమేటిక్గా నలుగురు ఇన్ ద సెన్స్ అది ఏదో నెంబర్ నలుగురు అని చెప్తున్నాను కానీ నలుగురు మీన్స్ 400 మంది 400 మంది ఎంతమంది అయినా కావచ్చు ఎనీ అకేషన్. సో వీళ్ళందరూ కలిసి ఆ ప్రతి మూమెంట్ను ఒక ఉత్సవంలో మార్చుకుంటూ ఉంటారు. సో ఉత్సవం ప్రతి సందర్భం ఒక ఉత్సవంలో మారుతూ ఉంటే ఈ మనుషుల వల్ల అందులో మనం కూడా భాగమవుతూ ఉంటే అప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ కాంటెంపరీ వరల్డ్లో ఉన్న మన సందిగ్ధాలు మన ప్రెజర్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అందులో పడి మనం కూడా కొంచెం హ్యాపీగా ఉత్సాహంగా ఉంటూ ఉంటాం. మళ్ళీ వచ్చి మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. బట్ ఇలాంటి అనేక ఉత్సవాల కలయిక ఒక కుటుంబంలో జరిగితే లవ్ స్టోరీ పరంగా కానీ ఇంకా రకంగా హ్యూమన్ ఎమోషన్స్ అన్నింటినీ కలగలిస్తే ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తే అది బ్రహ్మోత్సవం అయింది. కోరుకున్నది నెరవేరినా నెరవేరకపోయినా అవేవి తెలియకుండా చేయడానికే ఇలాగే ఎప్పుడూ నలుగురుండాలి. సో మహేష్ బాబు గారు వచ్చి ఏంటంటే సీతమ్మ వాకిట్లో తర్వాత ఆయన నన్ను పిలిచి ఒక మంచి కథ చేద్దాం అనే ఒక చిన్న అవకాశం మళ్ళీ నాకు ఆయన ఇచ్చారు ఈ రెండోది. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి బాగా మంచిగా అని ఒక చిన్న తాపత్రయం ఉంది. సో ఇలాంటి కథ ఒక ఐడియా వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా ఆయన చెప్పాను అని చాలా బాగుంది ప్రొసీడ్ అయిపోండి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మన మొత్తం స్క్రిప్ట్ అంతా అయిన తర్వాత ఇప్పుడు దీనికి ఎవరెవరు కావాలి ఏంటి అంటే ఆయనకు ఒక ఫాదర్ మదర్ కంపల్సరీ దీంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నారు. దీనికి ఫ్రెష్గా వెళ్దాం ఎవరికైనా ఎందుకంటే చాలా మంచి క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ ఎందుకంటే ఆయన బేస్ మీదే ఈ కథ అంతా నడుస్తూ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా ఉండాలి ఎవరు ఉంటారు అప్పుడు మళ్ళీ సత్యరాజ్ గారు అని చెప్పి ఒక ఆప్షన్. సో చాలా బాగుంటుంది. అలాగే ఆయనకి పక్కన ఎవరు ఉంటారు అన్నప్పుడు పివిపి గారు చెప్పారు ప్రొడ్యూసర్ గారు రేవతి గారు అయితే బాగుంటారని చెప్పిన చాలా బాగా అనిపించింది. సో వీళ్ళిద్దరిని పక్కపక్కన ఉండి ఒకసారి చూసుకుంటే వాళ్ళిద్దరు మదర్ ఫాదర్గా చాలా బాగుంది. ఇంకా తర్వాత అత్తయ్యలు ఉన్నారు నలుగురు మామయ్యలు ఉన్నారు. సో పెద్ద మామయ్య క్యారెక్టర్ రావు రమేష్ గారు ఆటోమేటిక్గా నేను ముందే ఫిక్స్ అయిన క్యారెక్టర్ ఏదంటే ఇది. ఎందుకంటే నాకు ఈ మధ్యకాలంలో ఈ రావు రమేష్ గారు నాకు ఒక ఆర్టిస్ట్గా నా కొత్త బంగాల్లోకి నుంచి ట్రావెల్ ఉంది ఆయన దొరకడం నాకు అదృష్టం. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ ఆయనతో చేయించడం అనే దాని వల్ల దాని యొక్క ఫీలింగ్ ఎన్హాన్స్ అవుతూ ఉంది. అది సీతమాయిట్లో ప్రూవ్ అయింది ముకుందలో ప్రూవ్ అయింది. సో ఈసారి కూడా పెద్ద మామయ్య క్యారెక్టర్ ఆయనతో చేపిద్దాం అనిపించింది. ఆయనకి వైఫ్గా జయసూర్ గారు చేస్తున్నారు. అలాగే తర్వాత నరేష్ గారు ఆయనకేమో మళ్ళా ఈశ్వరి గారు అని చెప్పి తర్వాత సాయి షిండే గారు ఒక మూడో మావయ్య ఆయనకేమో తులసి గారు జంటగా నాలుగో మావయ్య కింద కృష్ణ భగవాన్ గారు ఆయనకేమో రజిత గారు మరి వీళ్ళకి పిల్లలు. సో ఇదంతా కలిసి మొత్తం ఫుల్గా ఒక ఫ్యామిలీ సెటప్ అన్నమాట. వీళ్ళందరూ ఒక ఇంట్లో ఉంటారు ఉమ్మడి కుటుంబం కాదు వేరు వేరు ఇళ్ళల్లో ఉంటారు ఎవరు కలిసి సెటిల్ అయ్యారు బట్ అందరూ ఒక చోట పనిచేస్తూ అందరూ ఒక చోట ఎప్పుడు కలుస్తూ ఉండే ఒక మంచి వాతావరణం. ఇప్పుడు కాజల్ ఫాదర్ క్యారెక్టర్ సుభాషుందర్ గారు చేస్తున్నారు. వాడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. పాప సరిగ్గా ఉంటుంది తెలుసా? నడుము మీద పుట్టుమ చెప్పండి చూసావా? తనకుంటది. దీంతో ఎలాగరో బాబు వేగడం అన్నికేమైనా అనిపిస్తే ఇప్పుడే చెప్పేవా? నలుగురు ఉండే ఒక వాతావరణం తాలూకా కథ ఇది. సో ఆ నలుగురు ఉండే అకేషన్స్ కొన్నిసార్లు ట్రెడిషన్ అవుతాయి కొన్నిసార్లు పార్టీ అవుతుంది కొన్నిసార్లు ఇంకోటి అవుతుంది ఇంకా రకరకాల ఒకసారి టూర్ అవుతుంది సమ్టైమ్స్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మిక్కీ గారికి ఆయన ఆ సోల్ఫుల్ మ్యూజిక్ ఇవ్వటం అన్నిట్లోనూ మళ్ళీ సెలబ్రేషన్ అనేది అది మిస్ అవ్వకూడదు. మళ్ళీ ఎవ్రీ సాంగ్ యాజ్ ఇట్స్ ఓన్ స్టైల్ ఆఫ్ సెలబ్రేషన్. వచ్చింది కదా సాంగ్ ఏంటంటే ఫస్ట్ సినిమాలో ఫస్ట్ సాంగ్ అది. అంటే వాళ్ళ ఈ ఫ్యామిలీ వరకు జరుపుకునే అకేషన్స్ నెంబర్ ఆఫ్ అకేషన్స్ ఉంటాయి బట్ కథ మొదలవగానే వచ్చే ఫస్ట్ అకేషన్ వచ్చి సంగీత్ అనమాట. అది కూడా ఆయన సత్యరాజ్ గారు ఫ్రెండ్ కూతురు పెళ్లి చేస్తూ ఉంటారు దానికి సంబంధించిన ఒక అకేషన్ అది ఆ సంగీత్ అని. ఆ సంగీతం మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సెలబ్రేట్ చేసి ఫుల్గా ఇంకా సెలబ్రేషన్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ డ్యాన్స్ చేస్తారు అందరూ దాంట్లో పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. సో ఆ సందర్భంలో వచ్చే సాంగ్ అది వచ్చింది కదా అవకాశం అనే సాంగ్. వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందా ఎందుకు ఆలస్యం అందరినీ రమ్మందా. బంగారు 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 బంగారు
పట్లర్ ఆట పాటల సాంగ్ ఏంటంటే చాలా మంచి సాంగ్ అండి. కథలో కూడా చాలా కీలకమైన మలుపు ఉంటుంది ఆ సాంగ్ తర్వాత. సో ఆ టూర్కి వెళ్తున్నప్పుడు అంటే ఈ క్షణం అనేది నిజమే అయితే ఇంక అంతే అదే కదా లైఫ్ అంటే. సో ఓవరాల్ కథ సెన్స్ ఆ పాటలు చెప్పేసాం అన్నట్టు అనమాట. చూడు మనసులతో చెలి మల్లుకోని మనుషులతో ఆడి పాడి ఆడి పాడే ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కనమా అలవాటైతే ఈ ఉత్సవమే ఇంటికడ సాంగ్ గురించి చెప్పాలండి. కనుక చెప్పాను కదండి, ఫాదర్ ఒక సెటప్ చేశాడు, అందరికీ అన్నీ ఇచ్చేసాడు సగ్గాను. వాళ్ళ ఇల్లు వాళ్ళకు ఉన్నాయి, కానీ అందరూ ఒక చోట పనిచేస్తున్నారు పెయింట్స్ ఫ్యాక్టరీలో. సో వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఆకేషన్ వీళ్ళు ఒక ఉత్సవంలో జరుపుకుంటూ ఉంటారు. అలా నాటిలో ఒకనొకటి ఏంటంటే ఈ ఆడవాళ్ళందరూ పచ్చలు పట్టడాలు ఇలాంటివి ఉంటాయి కదా. సో దాన్ని ఒక చిన్న అకేషన్ కింద తీసుకుని అక్కడ మళ్ళీ కథ నడపాలి. ఇక్కడ ఏంటంటే కాజల్కి హీరోకి మధ్యలో ఉన్న చిన్న లవ్ ట్రాక్ నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ నడిపితే బాగుంటుంది అనిపించింది. అందుకని ఆ సాంగ్ అలాగా ఇప్పుడు అలాంటి సాంగ్లో ఈయన రావడం అనేది వాళ్ళందరూ పచ్చలు పట్టుకుంటారు లేదా పట్టుకుంటూ ఉంటారు. బట్ ఈ ఆయన ఒక పార్ట్ అవుతూ ఉండాలి కథలో, ప్రతి అకేషన్లో ఆయన ఒక పార్ట్ అవుతూనే ఉంటూ ఉంటారు. సో అందులో అవటం అనేది చాలా బాగా కొత్తగా అనిపించింది. బ్రహ్మోత్సవం టైటిల్ సాంగ్ ఏంటంటే అది చెప్పాను కదండి, అది రిలేటివ్స్ని కలవడానికి వెళ్ళడం అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది. అది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది సాంగ్ మూవీలో, వస్తూ ఉంటుంది అనమాట, అక్కడ బిట్ 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 బిట్గా వస్తూ ఉంటుంది. సో ఈ బ్రహ్మోత్సవం సాంగ్ సంబంధించినంత వరకు సీతారామ్ వ్యాస్ గారు రాశారు సాంగ్. అది టోటల్గా ఏంటంటే ఒక జర్నీని డిఫైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, దాంట్లో అనేక మందిని కలుస్తూ ఉంటాం. ఒక్కొక్క సందర్భంలో ఒకలాగా ఆ ఎమోషన్ బట్టి చరణాలు కూడా అలాగ రాయించడం జరిగింది. ఎంతో మనోహరం ఓ ఎటుగా ఏ దారిలో ఎన్నళ్ళిలా నడిపించిన అనుపన్నదే అనిపించదే ఏ చోట ఆగిపోని యాత్రలో ఇంకా లవ్ పేరు చెప్పుకుని ఒక డ్యూయట్గా చెప్పుకోవాలనుకుంటే కనుక బాలాత్రిపురం అని, అది కృష్ణ చైతన్య అని ఆయన రాశారు. ఆయన డైలాగ్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు ఈ సినిమా వరకు. ఆయన చాలా బాగా అంటే అంతకుముందు 2 వెర్షన్ 3 వెర్షన్లు రాసి వినిపించారు, బట్ అది వేరే వేరేగా ఉంటే సడన్గా ఒక రోజు పిలిచి ఏదో ఒక రోజు కలిసినప్పుడు సెట్లో ఈ ఫస్ట్ లైన్ ఒకసారి చెప్తానండి 4 లైన్లు అని చెప్పి చెప్పారు. బాలాత్రిపురం అని నడుని తిప్పుకుని అలా ఎలా కదిలింది అని అయిపోయి అది భలే రాశారండి, చాలా అద్భుతంగా ఉంది అసలు నిజంగా. భలే ఏమంటారు అది ఎక్స్ప్రెషన్, అది ఇమ్మీడియట్గా రాసేసేయండి సార్, ఇలాగే రాసేయండి అంటే చాలా బాగా రాశాడు ఆ సాంగ్. సాంగ్ చాలా బాగా పాపులర్ అయింది ఇప్పుడు. బాలాత్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది, చూసే వెన్ను పూస తానో వెన్న పూస అనే ఎలా తెలిసింది, ఎప్పుడో అప్పుడో చివరికొచ్చేది అక్కడికేగా, బుద్ధుడే ఓ యుద్ధమే చేసేయడా నిన్ను చూస్తే అంతగా ఉన్నావనే తెలిసిందిలే నిన్ను గమనిస్తే. అంటే సాధారణంగా ఇప్పుడున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, అందరికీ తెలిసే ఉన్న మాట అది. సాధారణంగా ఎక్కడెక్కడో మనకు చుట్టాలు అవుతూ ఉంటే ఏదైనా ఒక పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, మనకి అంతమంది చూసి ఉండేవాళ్ళు ఎవరిని, కానీ మనకి ఎవరో పరిచయం చేస్తారు, ఎక్కడో బీరకాయ పీచులేరా చుట్టం లేరా అంటూ ఉంటారు. ఆ మాట ఎక్కువ మనకి అలాంటి సందర్భంలో వస్తూ ఉంటుంది. అంటే దానికి ఎందుకు చెప్తారంటే ఎవరో 10 మంది చుట్టాలతో పరిమితం అవుతుంది ఎవరి జీవితం కూడా, కొన్ని 100 మంది ఉంటారు మనం ఎత్తుక్కోం కాకపోతే అంతమంది ఉన్నారని. సో ఎక్కడో ఎవరో ఏదో ఒక చుట్టం అవుతూ ఉంటాం అనే ఒక సందర్భం ఉంటుంది కదా. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏంటంటే వాడు చుట్టమే, అతను ఒక చిన్న ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు కథలోను, బట్ అతను కూడా చుట్టమే అనమాట. అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత సాల్వ్ చేసిన తర్వాత ప్రాబ్లమ్ని
ఆడతో అంటాడు అనమాట. అడ్రస్లో ఏమైనా ఉంటే మొత్తం రాసి ఇచ్చేయండి, వచ్చేద్దరు కానీ మొత్తం పెళ్ళి ఏదైనా పెళ్ళి ఉంటే పిలుస్తాను, నా బేరకాయ చుట్టం అంటాడు. అంటే నువ్వు కూడా నాకు ఎక్కడో ఆ చుట్టం అవుతావు అని వెళ్ళిన సెన్స్. వెళ్ళేటప్పుడు అడ్రస్లు రాసేవండి, పెళ్ళిలో ఏమైనా ఉంటే పిలుస్తాను, మొత్తం వచ్చేద్దరు కానీ నా బేరకాయ చుట్టం. కొన్ని డైలాగ్స్ రాసేటప్పుడు తెలియదండి ఏంటంటే ఇంత బాగు ఇంత పాపులర్ అవుతాయని అనుకో, ఎందుకో మరి అది. ఒకసారి సీతమ్మ వాయిట్లో రారుమేష్ గారితోనే చెప్పిస్తూ ఉంటాం, ఆయన తీసుకెళ్ళండిరా ఎక్కడన్నా మార్చండిరా బాబు అంటూ ఉంటాడు. అలాగే ఈ కథలో కూడా ఈ పర్టికులర్ దాంట్లో ఒక మాట అనేస్తూ ఉంటాం కదండి, ఆటోమేటిక్గా ఎవరో ఒకరిని ఏదో చెప్తూ ఉంటాం, ఖర్చు ఏముంది దానికి మాట అనడానికి అనేస్తూ ఉంటాం. అదే కావాలని పెట్టారనమాట, అనడానికి ఏముంది బాబాయ్ ఖర్చు లేదు కదా చెప్పి అనేసి చనువు కొద్ది అని చెప్పేసి. అనడానికి ఏముంది బాబాయ్ ఖర్చు లేదు కదా అనేసావు చనువు కొద్ది. ఈ కథ వరకు బ్రహ్మోత్సవం అనేది అంత కలర్ఫుల్గా అంత అందంగా వచ్చింది అండి, అది మేబీ సెట్స్ వల్లే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆ కళ్ళ చూసేదే కదండి ఫస్ట్ మనకి అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే ఆ సెట్టింగ్. ఇన్ని 15 సెట్లు అయినా వేసారండి సినిమా వరకు ఆయన, ఓ సంగీత్ సెట్ కానీ బాలాత్రిపుర సైట్ సెట్ కానీ అది ఏమో మొరాకో స్టైల్లో వేసారండి, ఎంత బాగా వేసారంటే బాబు అద్భుతంగా అనిపించింది. గొప్ప విషయం ఏంటంటే అదే సెట్ని కలర్స్ మార్చితే మళ్ళీ వేరే సెట్ అయిపోయింది, అది మీరు గమనించండి తర్వాత ఎప్పుడన్నా చూసి. ముందున్న ఫ్రంట్ పార్ట్ అంతా తీసేస్తారు, వెనకాల కలర్స్ మార్చారు, అదో సెట్. మళ్ళీ థర్డ్ డేకి మళ్ళీ మారాలి సెట్, 5 రోజులు సాంగ్ అయినకుంటే 3 రోజులు అలా డివైడ్ చేస్తాం కదా. అప్పుడు మళ్ళీ ఇంకొక షేడ్ తీశారు, ఇంకొక పక్కన 2 గోళ్ళు తీస్తే మళ్ళీ అది వేరేగా అయిపోయింది. అది అది ఒక ఎక్స్పీరియన్స్, ఆయన యొక్క ప్రజ్ఞ అంతే అండి, దానికి ఇంకా మనం వర్ణించలేం అది అంత భయంకరం. కెమెరా ఆయన ఏంటంటే ఈ కథ కొంచెం ఫ్యామిలీ జానర్, ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఎక్కువ ఉంది స్పాన్ ఉంది, దీనికి సంబంధించి కొంచెం ఎక్కువ కెమెరా విషయంలో మటుకు చాలా నైపుణ్యం ఉండాలి అనే లెక్కల్లో మహేష్ బాబు గారే సజెస్ట్ చేశారండి. రత్నగారి గారు అయితే చాలా బాగుంటుంది అని, చాలా పెద్ద టెక్నీషియన్ అయినా రోబో అలాంటి కెమెరా సినిమాలు తీసిన అయినా సో డెఫినెట్గా హెల్ప్ అవుతారని చెప్పేసి. ఎందుకంటే డెఫినెట్గా చూడండి ఎంత విజువల్స్ ఎంత చక్కగా ఎంత బాగున్నాయి అనిపించింది. ఎడిటర్ గారు చంటి గారు వచ్చేటప్పటికి ఆయన చాలా సీనియర్ అండి, ఎన్ని సినిమాలో చేస్తుంటారు ఆయన. ఈ సినిమాకి నేను ఆయనతో పనిచేయడం నాకు చాలా హెల్ప్ అయింది, ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఈ సినిమాకి చాలా తోడైంది. చాలా ఎమోషన్స్ దగ్గర ఎక్కడ కట్ చేయాలి ఎలాగా ఏంటనే దగ్గర ఒక్కొక్కసారి నా అనుభవానికి కొంచెంసారి అందరం విషయాలు కూడా ఉంటూ ఉంటాయి. అలాంటి టైంలో ఆయన చేసిన హెల్ప్, ఆయన యాజ్ ఎడిటర్గా ఈ కథలో ఒక పార్ట్ అవ్వడం అది మాకు చాలా గొప్ప విషయం. బతుకు బాగా కోరుకుంటుంది, ఊరు పరువు కోరుకుంటుంది, రెండు లేవని తెలుస్తుంది ఇక్కడ. అయినా బతకడం అంటే ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోవడం అమ్ముకోవడం కాదు. ప్రొడ్యూసర్ గారు పీబీ గారు వస్తే నేను ఆయనకి కథ వచ్చి 2015 విజయదశమికి చెప్పాను. విజయదశమి ఆ రోజు పండుగ, విజయదశమి ఇక్కడే ఆఫీస్లోకి వచ్చి కథ చెప్పాను. ఆయన అన్నారన్నమాట ఇది మనమే చేస్తాం చూడు, ఎందుకంటే మంచి టైంలో చెప్పాను నా కథ అన్నారు. నిజంగా అనుకున్నట్టుగానే అలాగే అన్నీ జరిగి చక్కగా నెక్స్ట్ టైం ఫుల్ నేరేషన్ ఇచ్చినప్పుడు ఈ కథలు ఎంతమంది ఉంటారు ఎంతమంది జనం ఉంటారు రోజు సెట్లో ఓ అసలు ఏమంటారు కలకలాడిపోతూ ఉంటుంది. మినిమమ్ జూనియర్స్తో కలుపుకుని అందరితో కలుపుకుని జూనియర్ ఆర్టిస్టులు అందరితో కలుపుకుని మినిమమ్ 300 పీపుల్ అన్నా ఉండొచ్చు, ఎక్కువ డేస్ రోజు అని చెప్పలేను కానీ ఎక్కువ. బట్ మినిమం ఎలా చూసుకున్న ఆర్టిస్టులు వైపు చూసుకుంటే ఓ 50 మెంబర్స్ వరకు ఖచ్చితంగా ఉంటూ ఉంటారు ఈ చుట్టాలని అలా నీళ్ళని. సో ఇదంతా పెద్ద బర్డెన్, దీనంతా చక్కగా మెయింటైన్ చేయాలి, దీనంతా ప్రాపర్గా ప్రొడక్షన్ సైడ్ నుంచి ఎవరికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. ఇది ఈ విషయంలో మటుకు ఆయన ఇచ్చిన సపోర్ట్ చాలా ఎక్కువ అండి. రాజసుందరం గారు కొరియోగ్రఫీ, రెండు పాటలు వచ్చి దినేష్ గారు చేశారు, ఇది బాలాత్రిపుర ఒకటిని ఈ జర్నీ సాంగ్ ఒకటి. ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో సంగీతం అదే దాంతోనే ఫస్ట్ స్టార్ట్ చేశాం. సో అది రాజసుందరం గారు, అసలు నాకు ఫస్ట్ ఐడియా లేదు ఇది వీళ్ళందరితోనూ డ్యాన్స్ చేయించాలని కొంచెం అనుకోలేదు నిజంగా, వాళ్ళందరూ ఉంటారు ఎలాగా అనుకున్నాను. బట్ ఆయన వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా చేస్తే బాగుంటుంది అనగానే కలర్ మారిపోయింది ఒక్కసారిగా, అవును చేయొచ్చు ఏముంది దాంట్లో కూడా అనుకుంటుంది. సో అలాగే రాజసుందరం గారు వచ్చి కథలో మధురం మధురం అనే ఒక బిట్ సాంగ్, ఒక ఐస్ డ్యాన్స్ అనే ఒక బిట్ సాంగ్, కోలాటం ఇలాంటి మెయిన్ సాంగ్స్ కాకుండా కూడా చిన్న చిన్న బిట్స్ ఉన్నాయి, అన్నీ రాజసుందరం గారే చేశారు. ఆయన ఎక్స్పీరియన్సు మళ్ళీ ఆయనకున్న ఒక విజన్, ఈ మొత్తం కథలో ఇవి ఇవ్వడాలంటే దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అనే ఒక ఇది, మీ ఇద్దరం ఆ ట్రావెల్ అయిన విధానం. ఆయన చాలా మంచి ఫ్రెండ్ అండి, చాలా బెస్ట్ ఫ్రెండ్ ఆయన. సో నాకు ఏంటంటే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది ఆయన దగ్గర ఏదైనా చెప్పడానికైనా ఏదైనా తీసుకోవడానికైనా. అలాగే దినేష్ మాస్టర్ కూడా, దినేష్ మాస్టర్ కూడా ఆయన సీతమాటలో కూడా నేను చేశానండి ఆయన తోటి. ఆయన చాలా సహజంగా చాలా సింపుల్గా ఉంటారు ఆయన. ఆయన అంటే బాలాత్రిపుర సాంగ్ అది
ఆ స్టెప్ కూడా పంపొచ్చేసి చూపించారు. అది ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. ఇంకా తర్వాత ఆయనతో కూడా మంచి ట్రావెల్ ఉందండి. ఇద్దరు కూడా చాలా గుడ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. బాలాత్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది, చూసే వెన్ను పూస తానో వెన్న పూస అనే ఎలా తెలిసింది. వెన్నెల కిషోర్ గారి గురించి చెప్పాలంటే సెకండ్ హాఫ్లో వస్తారండి ఆయన. వీళ్ళు ఎతికే చుట్టాలో ఆయన ఒక చుట్టం అనమాట. సో ఆయన రావడం తోటే సెకండ్ హాఫ్లో మంచి ఒక ఊపు, అంటే మీన్ ఒక చిన్న ట్రాక్ ఒకటి ఉంటుంది ఉంటుంది. ఆయన చాలా బాగా చేశాడండి. సెవెన్ జనరేషన్ వెతుకుతున్నారా? వింటానికి కొంచెం స్టూపిడ్గా లేదు. ఇదిగో చుట్టాలతో ఇదే ప్రాబ్లం వచ్చేది. ఎప్పుడు ఎవరి గురించి చెప్పుకోరు. స్టేటస్ కింద బాగుంది, ఫేస్బుక్ లో పెట్టుకో, నాకు చెప్పు. అయినా ఇలా రోడ్డు మీద పడి తిరుగుకుంటూ చుట్టాలు వెతికాడు ఎవరిచ్చారు భయ్యా? నేనే. పింక్ డెవిల్ కాశీలో ఇష్టం మీద ఏదో వదిలేస్తున్నట్టు కదా భయ్యా, దాన్ని వదిలేద్దాం భయ్యా. మన ఇద్దరు వెంచక్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాజల్కి వస్తే ఈ కాజల్కి మీ క్యారెక్టర్ ఇది అని చెప్పినప్పుడు ఆమె కొంచెం ఫస్ట్లో ఇది ఓకేనా అండి, కరెక్టేనా అది అంటే చాలా సున్నితమైన విషయం అండి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అమ్మాయి క్యారెక్టర్ని. సో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయగానే ఆ అమ్మాయి చాలా బాగా కన్విన్స్ అయింది. ఆమె చాలా బాగా చేసింది ఆ క్యారెక్టర్. అంటే ఆ అమ్మాయి చేయకపోతే అది కష్టం. అలాంటి బాడీ లాంగ్వేజ్ అలాంటిది ఇవ్వకపోతే అది కొంచెం వేరేగా వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఆ అమ్మాయి దాన్ని చాలా అంటే ఇప్పుడున్న కాంటెంపరీ గర్ల్కి అమ్మాయి ఒక రిప్రజెంటేటివ్ లాగా ఉంది. అంటే ఒక ఊగిసలాట మనస్తత్వం అనేది ఉంటుంది ఎవరి విషయంలోనే కానీ. అంటే నిలకడ లేదు ఈ విషయం దగ్గర. ఇది అనుకుంటే మళ్ళీ ఇమ్మీడియట్గా అది పోద్దామని ఇంకో భయం. ఈ రకరకాలు ఉంటాయి. ఇప్పుడు బయలుదేరింది అమ్మాయి ఎక్కడి నుంచో, ఆస్ట్రేలియాలో నుంచి వస్తుంది అమ్మాయి ఈ సినిమాలో. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఫాదర్ చెప్పే డైలాగ్లు ఏంటంటే, వచ్చే ముందు ఎందుకు వస్తానని ఆలోచించాను, వచ్చిన తర్వాత ఎందుకు వచ్చానని ఆలోచిస్తాను అంటూ ఉంటుంది. పైగా నువ్వు వచ్చావు, నువ్వు రావటం ఓకేనా నాన్న, లేదా నేను ఒక్కదాన్ని శుభ్రంగా ఆలోచించుకుంటా నా గురించి నేను వచ్చేదాన్ని కదా అని ఇలా ఒక చిన్న ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఆ ఊగిసలాట క్యారెక్టర్. అది చాలా చాలా జాగ్రత్తగా చేయాల్సిన విషయం అది. సో అది బాగా చేసింది అమ్మాయి. మొదటిసారి చూసిన కానీ వాళ్ళు చాలా బాగున్నాం, దాంతో నేను చాలా బాగున్నాను. జీవితాంతం భరించడానికి రెడీ, నువ్వు ఓకే అండి. సమంత క్యారెక్టర్, సమంతకి ఏంటంటే పీపుల్ అంటే ఇష్టం బాగా. సో షీ ఆల్వేస్ మీట్ ద పీపుల్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ అమ్మాయిది. ఆ అమ్మాయి కూడా చాలా అంటే ఆ పర్ఫార్మెన్స్ విషయంలో ఇద్దరికిద్దరు పోటీ పడ్డారు. ఇదిద్దరూ కాకుండా పక్కన పెడితే ప్రణీత, ఆ అమ్మాయి ఏంటంటే మరల క్యారెక్టర్ చేస్తుంది. ఆ అమ్మాయి ఒక సెపరేట్ ఏమంటారు జోన్ ఈ కథ వరకు. అమ్మాయి అంటే ఒక స్పెక్టేటర్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఏ ఎమోషన్ లోపల తీసుకోరు, జరుగుతున్నదాన్ని కలెక్ట్ చూడాలంతే. ఇది అమ్మాయి యొక్క స్పెసిఫైడ్ థింగ్ అనమాట. సో అమ్మాయి చాలా బాగా చేసింది ప్రణీత కూడా. సో ముగ్గురు వాళ్ళ రోల్స్కి చాలా బాగా ఫిట్ అయ్యారు. సో చాలా బాగుంది. నువ్వు చూడాలనుకున్నప్పుడే చూడు, నువ్వు చూసినప్పుడే అంటాను. నిన్ను చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మీ ఇంట్లో ఉండిపోవచ్చా? బొత్తుకి ఈ అమ్మాయి కూడా కొత్త బాధ లేదు నీకులాగే. నువ్వు ఎందుకు కమిటీ అవ్వ తెలియదు కానీ నువ్వు అంటున్నంత గొప్ప ఫిగర్ ఏం కాదు. మహేష్ బాబు గారు ఇంకొక అవకాశం ఇచ్చి ఇంకో మంచి కథ చేద్దాం అన్న దగ్గర నుంచి మొదలైన ఈ ప్రయాణం అదొక బ్రహ్మోత్సవం కింద రూపాంతరం చెంది. ఆ బ్రహ్మోత్సవం లాగా అందరూ దాంట్లో పార్టిసిపేట్ అయ్యి ఒక కథ కింద బయటకు వచ్చిన తర్వాత ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చూసిన తర్వాత కూడా చాలా బాగుందండి. ఈవెన్ డబ్బింగ్లో చెప్తున్నప్పుడు ఆయన క్లైమాక్స్ అది చూశారు, అని చాలా బాగా అనిపించింది అండి. బాగుందండి కథ, బాగుంది, చాలా బాగా వర్కౌట్ అవుతుంది, డెఫినెట్గా మంచి విజయం అందుకుంటాం మనం అని అని చెప్పడం. సో మెయిన్గా ఏంటంటే అండి, ఇంతమంది జనాలు, ఇంతమందిని మనం నేను ఒక యాజ్ అ డైరెక్టర్గా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా రాబట్టుకోవాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా, ఎందుకంటే అది అంత ఈజీ విషయం కాదు డెఫినెట్గా. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ నాకే అనిపించింది, ఏమో ఇలాంటి కథ మళ్ళీ వస్తో ఇంతమందితో చేయగలుగుతాను లేదో కూడా నాకు తెలియదు. కానీ ఇంతమందిని మెయింటైన్ చేయడంలో, ఇంతమందిని అందరినీ సమన్వయపరుచుకుని వెళ్ళడంలో మటుకు నాకు బాగా సపోర్ట్ ఇచ్చింది మహేష్ బాబు గారే. ఎందుకంటే ఆయన వచ్చి ముందు వీళ్ళందరూ ఉన్న ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ని చాలా ఈజీ చేసేవాళ్ళు. అందరు నవ్విస్తూనో లేకపోతే ఏదైనా వాళ్ళందరూ ఒక కంఫర్టబుల్ జోన్లో పెట్టేవారు. ఆ కంఫర్టబుల్ జోన్లోకి నేను వెళ్ళి నేను చేసాను తప్ప నాకు అది ఈజీ అవుతూ ఉంది. సో ఆ పాత్ వేసింది ఆయనే. సో డెఫినెట్గా అది ఒక చాలా మంచి విషయం అండి. అది ఎందుకంటే ఆయన దగ్గర నేను చూస్తున్న చాలా మంచి విషయాలు ఏముంటాయంటే, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ఉంటారు, కోపడరు తొందరగా, చాలా నవ్విస్తూ ఉంటారు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. ఇవన్నీ మనం చూసి వదిలేయాల్సిన లక్షణాలు కదండి, అవి పెంపొందించుకోవాల్సిన లక్షణాలు మన జీవితంలో కూడా. అది నాకు చాలా ఇష్టం అండి ఆయన. అందుకని ఆయన ప్రత్యేకంగా కోరుకున్నది నెరవేరినా నెరవేరకపోయినా అవేవీ తెలియకుండా చేయడానికే ఇలాగే ఎప్పుడూ నలుగురుండాలి. ఈ వాడికి నేను బలమా బలహీనత అది నీ క్వశ్చన్. ఏదైతే అది నేను వాడుకుంటానో అది నా సమాధానం. నేను నమ్మిన ధర్మం కరెక్టే కదా? భలేవారు నాన్నగారు, మీరేది నమ్మినా కరెక్టే.
మరెందుకు వెళ్ళిపోయాడు? హ్యూమన్ ఎమోషన్స్ తోటి, హ్యూమన్ రిలేషన్స్ తోటి మానవ సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు నిరంతరం పెంచుకుంటూ పెంపొందించుకుంటూ వెళ్ళి అందులో మనం కూడా ఒక భాగం కావాలి. మన యొక్క శ్రమలు, మన యొక్క పోరాటాలు ఉంటూనే ఉంటాయి, అవి ఎప్పుడు తప్పవు. కానీ వాటికి ఒక రిలీఫ్, వాటికి ఒక ఉత్సాహం, ఎప్పటికప్పుడు నూతనంగా ఉత్తేజం తెచ్చుకోవడానికి ఒక మనుషుల యొక్క కలయిక కావాలి. అది ఒక ఉత్సవంగా ఉండాలి, ప్రతి అకేషన్ ఒక ఉత్సవంగా మార్చుకోవాలి అని ఒక కాన్సెప్ట్తో తీసిన సినిమా. సో అందరూ దాంట్లో పార్టిసిపేట్ అయ్యి దాంట్లో కూడా మీరు కూడా భాగమయ్యి ఇంటిలో పది అందరూ చక్కగా చూసి ఎంజాయ్ చేసి మీ జీవితాలు కూడా, మీ జీవితాల్లో ప్రతి క్షణాన్ని కూడా ఉత్సవంగా మార్చుకుని మీరు కూడా అనేక మందితో ఎప్పుడు ఉంటూ ఉంటే కలకలాడుతూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ.